ఓకే మన మధ్యలో ఉన్న అర్హంత్ అర్హంత్ ప్రార్థనలు నడిపిస్తాడు, తర్వాత పెన్నెటన్న ప్రార్థనలు నడిపిస్తాడు, తర్వాత మనం యాక్షన్ సాంగ్ వెళ్తాం. ఓకేనా? అర్హంత్ అన్మ్యూట్ చేసుకున్నానా? అవునా ప్రేమ్. పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు ప్రభువా. ఈ సండే ఈ సండే స్కూల్ ఈ సాయంకాల సమయంలో ఈ సండే స్కూల్ సహాయం దయచేయండి అయ్యా ప్రభువా. మాకు వింటానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభువా. సహాయం చేయండి అయ్యా ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుబాటు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. 1 2 రైట్, అందరు కళ్ళు మూసుకుందాం. వెరీ గుడ్. 3. పరిశుద్ధుడా, పరలోకమంత తండ్రి, దేవ మహోన్నతుడ, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. పొద్దు నుంచి మమ్మల్ని కాచి కాపాడి దేవ, మీ మహాసన్నిధి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ సండే స్కూల్కి తీసుకొని వచ్చిన రీతికి మేము చెల్లించుకుంటున్నాం దేవ. దేవ, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము ఈరోజు ఏదైతే నేర్చుకోబోతున్నామో, సండే స్కూల్ ఏదైతే మేము నేర్చుకోబోతున్నాం దేవ, ప్రతి విషయంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవ మీ సహాయం మీ కాపుదల దయచేసి నడిపించమని, మీ సన్నిధి మాతో ఉంచమని కోరుచున్నాం దేవ. మీ కాపుదల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వర్ధలింపజేసిన రీతిగా వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నిన్న ప్రార్థన అవసరత ఆహ్లాదిత వాళ్ళ మా మీ గురించి ప్రార్థన చేసినట్టు దేవ ఆలకించి మీరు మాకు ఉత్తరాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఇంకా ఆంటీకి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి నడిపించమని కోరుచున్నాం. శ్యామలతకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి నడిపిస్తున్నారు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి నడిపించమని కోరుచున్నాం. శాలేం అంకుల్ తోటి, అలాగే జోషి అంకుల్ వాళ్ళతో వాళ్ళ కుటుంబాలతో మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచు. సండే స్కూల్ ఈరోజు జరగబోవు ప్రతి ఒక్క ఈవెంట్లో దేవ మీ సహాయం మీ కాపుదల ఉంచి మీ ప్రెజెన్స్లో మమ్మల్ని ఇంకా బలంగా ఉండేలాగా సహాయం దయచేయమని కోరుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. 3 2 1. ఓకే పిల్లలు, వచ్చే వచ్చే యాక్షన్ సాంగ్ చేసేద్దా. మీ పొజిషన్స్కి వచ్చేయాలి. చేద్దామా యాక్షన్ సాంగ్? రెడీగా ఉన్నారా? చేసేద్దాం అయితే. మరి వచ్చేయండి. నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. ఓ వైఫై నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు. అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు. డైలీనే చదువుతా వాక్యాన్ని, చదివి డైలీ ప్రార్థించుతా. డైలీనే చదువుతా వాక్యాన్ని, చదివి డైలీ ప్రార్థించుతా. డైలీ నేను చదువుతాను, బైబిల్ చదువుతాను, డైలీ ప్రార్థిస్తాను, నేను మళ్ళీ ప్రార్థిస్తాను. ఓ వైఫై, మనకు వైఫై చాలా ఫ్రీగా వస్తుంది కదా పిల్లలు. ఏం చేస్తున్నాం మన ఫోన్లో? గేమ్స్ ఆడుతున్నాం, వీడియోస్ చూస్తున్నాం, తర్వాత టామ్ యాప్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్తో చాలా ఆడుతున్నాం. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి, నాకు ఏంటో తెలియదు ఫోన్ గురించి ఎక్కువగా కానీ. బట్ ఇవన్నిట్లో మనం పడిపోతున్నాం. కాకపోతే దానికన్నా మిన్న అయినది ఒక యాప్ ఉంది, అదేంటంటే బైబిల్ యాప్ కదా. వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రతిదినం కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ చదువుతూ ప్రార్థన చేస్తూ ఎదుగుదాం పిల్లలు. ఓకేనా? మరి ఇంకోసారి చేద్దామా?
Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Geo, a net to nanu kalpu. One more time. Oh, Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Geo, a net to nanu kalpu. High cap to, WhatsApp to, games app to, Tom app to. High cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna. బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ బైబిల్ చదువుతూ డైలీ ప్రార్థన చేస్తూ ఇలానే ఎదుగుదాం పిల్లలు. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. హోమ్వర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? సునీత అక్క, ఆర్ యూ రెడీ అక్క? ఓవర్ టు సునీత అక్క. ఓకే పిల్లలు, హోమ్వర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం మనము. రెడీగా ఉన్నారా హోమ్వర్క్ చెకింగ్ కి? ఓ ఎస్ ఎస్, జీసస్ చెప్పండి అబ్బా. ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్, జీసస్, వెరీ గుడ్. అయ్యో, వీడియోస్ ఆఫ్ చేసుకున్నాను ఏంటి? హోంవర్క్ అనగానే పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే, ఫస్ట్ నార్మల్ స్కిన్ అవుట్ గ్రేట్. సెలీనా వెరీ గుడ్. సెలీనా అక్క, సునీత అక్క, మీ ఫేస్ కట్ అయిపోతుంది అక్క, కెమెరా కొంచెం పైకి పెట్టుకోండి. ఓకే తల్లి. yes అక్క. ఓకే నాన్న. వావ్, వెరీ గుడ్. చాలా కలర్ఫుల్ గుడ్ సెలీనా, వెరీ గుడ్. నడవడిని చెరుపును. నడుచుకుంటూ వచ్చి బేటర్ కలుసున్నప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి బోడిగుండు వాడ బోడిగుండు వాడ ఎత్తిపోమని చెప్తారు అక్క. అప్పుడు పోనీలో చిన్నపిల్లలు కదా నలిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఆపని ఆప చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు షెపింగ్ చేసినప్పుడు అక్కడ రెండు షీబేర్స్ వచ్చేస్తాయక్క. షీబేర్స్ వచ్చేసి వాళ్ళని చీల్చేస్తాయక్క. ఓ వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ నానా. థాంక్స్ అక్క, రెడ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నానా, రెడ్ లార్డ్ అక్క. అక్క మెమరీ వర్డ్స్ అక్క. వెరీ గుడ్ తల్లి, మెమరీ వర్డ్స్ అక్క. మేము అక్క, ఓకే. మోసపోకుడి దుష్ట సాంఖ్యము మంచి నడవడికిని చెడుపును. 1 కొరింథీ 15:33. వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ తల్లి. Thank you.
వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ చెప్తానక్క వెరీ గుడ్ గుడ్ చెప్తున్నాను మోసపోకుడి ఇష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును ఒకటవ కురింది 15 అధ్యాయము 32 వచనము వెరీ గుడ్ హిమజ అక్క హోంవర్క్ తర్వాత చూపిస్తానక్క ఓకే నానా ప్రైస్ ద లార్డ్ అక్క వెరీ గుడ్ అండి చాలా బాగా చేసావు రైట్ తల్లి ఓకే నాన్న వెరీ గుడ్ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును మొదటి కొన్ని 15:33 వెరీ గుడ్ గ్రీష్మ ఓకే వెరీ గుడ్ తల్లి మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడి మంచి నడవడిని చెరుపును మొదటి కోరింది 15:33 ఓకే ఓకే వెరీ గుడ్ తల్లి రాజర్ ఓకే తల్లి చెప్తామక్క చెప్పండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును మొదటి కొరింది 15:33 చెప్నానా చెప్నానా మోసపోకుడి చెప్పు జాయిన్ అన్న చెప్పు సాంగత్యము మంచి నడవడిని మంచి నడవడిని చెరుపును వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్
ప్రైజ్ ది లార్డ్ నన్ని సని ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నానా ఓకే వెరీ గుడ్ తల్లి ఓకే తల్లి పడిని చెరుపును దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును మొదటి కొరింది 15:30 రైతులడ రైతులడ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడకను చెడుపును మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడకని చెడుపును ఫస్ట్ క్రాయండి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ హ్యాపీ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడకని చెరుపును మొదటి కొరింది 15:13 వెరీ గుడ్ తల్లి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడకను చెరుపును మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 ప్రైస్ ది లార్డ్ అక్క అమ్మ మంచి నడవడి నడవడి నడక అంటున్నారు అందరూ సరి చేసుకోండి నడవడిక మంచి చూడండి ఒకసారి వాకింగ్ చూడండి బయటికి బైబిల్ చూడండి నడవడిని అంకుల్ మోసపోకుడి మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని నడక అంటున్నారు నడక కాదు నడవడి ఓకే అంకుల్ కొత్త పిల్లలు ఎవరు వచ్చారు నాన్న ఇక్కడ ఈ టీమ్ లో ఏం పేరు షాలం షారోన్ వెరీ గుడ్ ఇంకెవరు ఈ తింటల పేరేంటి మరి షారోన్ ఇంకా ఈతన్ షారోన్ ఇక్కడ ఈ పాప ఎవరు కొత్తగా వచ్చింది కదా చెల్లి ప్రైస్ తలన్నా నువ్వే చెప్పు నీ పేరేంట నువ్వు చెప్పు తింటల్లి చారోన్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మరి పిల్లలు మన దగ్గర ఇంకా కొత్త ఫ్రెండ్ వచ్చింది కదా మరి వెల్కమ్ చేద్దామా రెడీగా ఉన్నారా పిల్లలు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2
వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మన్ మీకోసం ఇంత మంది ఫ్రెండ్స్ నీకోసం ఇంతమంది ఫ్రెండ్స్ ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు తొందరగా వచ్చేస్తావు అనుకు వీళ్ళందరితో మాట్లాడచ్చు బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు సరేనా మరి రేపు వచ్చినప్పుడు ఇంకా ఎర్లీగా 4:30 కంటే ముందే వచ్చేసి నువ్వు జాయిన్ అయిపో చక్కగా అందరితో కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు నువ్వేం చదువుతున్నావు ఏం చేస్తున్నావు నీకు ఏమంటే ఇష్టం మరి ఇలా అన్ని మాట్లాడుకోవచ్చు పిల్లలు సండే స్కూల్లో బోల్డ్ కబుర్లు మనం చెప్పుకోవచ్చు తెలుసా సరేనా వస్తారా మరి మీ టీమ్ అంతా వచ్చేసండి ఎర్లీగా వచ్చేయండి బోల్డ్ మంత్ మాట్లాడుకుందాం మరి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ షారాన్ అందరికి కూడా హ్యాపీ వెల్కమ్ టు సండే స్కూల్ నాన్న షారోన్ ప్రతిరోజు వస్తూ ఉన్నాను ఓకేనా గాడ్ బ్లెస్ యు రైట్ మీ హోంవర్క్స్ ఇచ్చేయండి నాన్న ఓకే నాన్న వెరీ గుడ్ ఓకే నాన్న వెరీ వెరీ గుడ్ చూపండి తల్లి వెరీ గుడ్ రైస్ లాట్ తల్లి వెరీ గుడ్ నాన్న మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఫస్ట్ కొరింథియన్ 50:33 చెప్తానంత మోసపోని పోని పోకుని దుష్ట సామాన్యను సాంగత్యము మంచిని సామాన్యడిని చెరుపును ఫస్ట్ కమతి కొరియన్ 15:33 వెరీ గుడ్ నాన్న థ్యాంక్ యూ అక్క నైస్ లాడ్ తల్లి నైస్ లాడ్ అక్క హ్యాపీ బర్త్డే ప్రవీణ ప్రవీణ అక్క సాంగత్యము మనిషి మనిషి నడవడిని చెరుపును ఫస్ట్ వెరీ గుడ్ నాన్న ప్రైస్ ది లార్డ్ కలర్ఫుల్ గా ఉంది నాన్న వెరీ గుడ్ చెప్తామక్క చెప్పండి నాన్న ఫస్ట్ కొరింథియన్స్ 15:33 డు నాట్ మిస్సెల్ఫ్ బ్యాడ్ కంపెనీ గుడ్ క్యారెక్టర్ ఫస్ట్ కొరింథియన్స్ 15:33 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి థాంక్యూ
Praise the Lord, Stacy. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వాటర్ కలర్స్ రాసావా? వాటర్ కలర్స్ రాసావా? వాటర్ కలర్స్ రాసాను. వెరీ గుడ్ నానా. Not be misled. Do not be misled. Bad company corrupts good character. First Corinthians 33. Very good, Stacy. Wow, very good. Thank you, Akka. Praise the Lord, Anna. Praise the Lord, Tali. Aditya. Praise, very good, very good. Very good. Oh, very good. Memory was చెప్తాం అక్క. మనం చెప్పండి. మోసపోకుడి. మోసపోకుడి. దుష్ట సాంగత్యము. మంచి నడవడికని. చెరుపును. ఒకటవ కోరింది. 1533. Praise Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Tali. Prayer point, Akka. Very good. Homework, Akka. Wow. చాలా చాలా బాగుంది నాన్నా, వెరీ నైస్. మొత్తం పాయింట్స్ అన్ని వచ్చినాయి. వెరీ గుడ్ తల్లి. చెప్పండి నాన్నా. 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1వ కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ లార్డ్ తల్లి. వెరీ గుడ్ నానా. డిస్క్లా పర్సెస్ మీ ఫ్రెండ్ పేరు పెట్టలేదు అన్నా. మీ ఫ్రెండ్ పేరు పెట్టలేదు. పెడతామన్నా. హోంవర్క్ అన్నా. వెరీ గుడ్ నానా. ఫస్ట్ కొరింథియన్స్ 15:33. బి నాట్ డిసీవ్ పీపుల్ Communications, corrupt good manners. 1 Corinthians 15:33. Very good, Nana. Very cool. Be not deceived. Evil communicates corrupt good manners. 1 Corinthians 15:3. Praise Lord, Anna. Praise Lord, Anna. Very good. పిల్లలు ఇంకేమైనా ఉన్నారు? హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు హ్యాండ్ రెస్ట్ చేయండి ప్లీజ్. Praise the Lord, Alankrita.
హోంవర్క్ అక్క. గుడ్ నానా. మెమరీగా చెప్తానక్క, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడకని చెడుపును. 1 కొరింథీ 15:33. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అలంకృత. ప్రైజ్ ది లార్డ్. అక్క హిమజ స్పాట్లైట్ ఏంటి అక్క? ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. Praise the Lord. Very good. God bless you, Tali. Very good, Tali. Borders. Praise the Lord, Tali. Homework. Very good, Nana. మాసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును. 1 కొరింథీ 5:33. మాసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును. 1 కొరింథీ 15:33. ఎవరైనా ఉన్నారా పిల్లలు? వెరీ గుడ్ కరెక్ట్. వెరీ గుడ్ నానా. వెరీ వెరీ గుడ్. బోర్డర్ భలే ఉంది. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా. ప్రే పాయింట్ అక్క. వెరీ గుడ్ తల్లి. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. 1 కొరింథీ 15:33. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. వెరీ గుడ్. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా నాన్నా? ఎవరైనా మిస్ అయ్యామా? చాలా మంది మీ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. మేబీ మీరు చేయలేదేమో. నెక్స్ట్ టైం నుంచి హోంవర్క్ చేయడం ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. అక్క నిమ్మక్క హలో. పిల్లలు కమ్ ఆన్, గెట్ ఇన్ టు యువర్ పొజిషన్స్. యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు, రండి త్వరగా. మిన్నీ
వన్ టూ త్రీ చెప్పి పొజిషన్ లో కూర్చోబెట్టి వన్ టూ త్రీ చెప్పి లేపించు. చెప్పండి అక్క. అందరు రన్నింగ్ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు. వన్ టూ త్రీ అని చెప్పిన అని చెప్పినప్పుడు లేచి నిలబడాలి. ఓకేనా? పిల్లలు అందరు కూడా రన్నింగ్ పొజిషన్ లోకి వచ్చేయండి. మరి వద్దులే మిన్ని, నువ్వు వద్దులే, కాళ్ళొప్పులు వస్తాయి. పిల్లలు అందరూ కూడా రన్నింగ్ పొజిషన్ లో ఉండాలి. ఎవరు కూర్చున్నారో ఎవరు నిలబడతారో చూస్తున్నాం మేము. పిల్లలందరూ ఏం చేయాలి కమ్మో అందరుగా చూడండి. మిన్నీ అక్క అక్క కూడా కూర్చుంది. వెరీ గుడ్ అక్క, చేతులు కనిపిస్తుంది మాకు. ఓకే అందరు కూడా అందరు రన్నింగ్ పొజిషన్ అంటే ఎట్లాగా కింద వరకు కూర్చోవాలి కదా, ఒక కాలు పైకి పెట్టుకుని అలా కూర్చోవాలి అన్నమాట. ఓకే రెడీ, వన్ టూ త్రీ అనేసరికి మీరు లేచి నూడాలి. సరేనా? రెడీ, వన్ టూ త్రీ అని చెప్తాను, అప్పుడు మీరు లేచి నిలబడండి. ఓకేనా పిల్లలు? అలా చెప్పినప్పుడు మాత్రమే మీరు లేచి నిలబడాలి, అంతవరకు అట్లా కూర్చోవాలి. రెడీ? సరేనా? అర్థమైందా మీకు? రెడీ, వన్ టూ త్రీ అని చెప్పినప్పుడు అందరు లేచి చక్కగా నిలబడి వెంటనే మినియాక్క ఏం చెప్తుందో అది మీరు చేయాలి. ఓకే మినియాక్క రెడీగా ఉన్నావా? మినియాక్క చూడండి, మినీ అక్క చెయ్యొచ్చు మరి చెప్తుంది. ఓకే మినీ అక్క అప్పుడు రెడీగా ఉంటావు కదా. సరే స్టార్ట్ చెప్పనా అక్క? వన్ టూ త్రీ అని చెప్పినప్పుడు అందరు కూడా లేచి నిలబడాలి. ఓకేనా అక్క? మినీ అక్క లేచినప్పుడు నేను చెప్తాను అక్క అప్పుడే. రెడీ, శమక్ రెడీగా ఉన్నారు కదా పావని అక్క? రెడీ, వన్ టూ. శమక్క నీకేమర్థమైంది అక్క వాళ్ళని చూస్తే? ఏంటో బ్యాట్ స్మెల్ వస్తుంది అక్క, బ్యాట్ స్మెల్ వస్తుంది. వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలనిపిస్తుందా నీకు? మినీ అక్క ఇంత దూరమే వాసన వచ్చేస్తుంది అంటే ఎలాగక్క? చాలా కష్టం కదా బాబోయ్ పిల్లలు. సరే మళ్ళీ పొజిషన్ లోకి వెళ్ళిపోండి పిల్లలు. వెరీ గుడ్ జాయ్ రూత్, మీరు చక్క కనిపిస్తున్నారు. ఓకే పొజిషన్ రెడీ, వన్ టూ త్రీ అని చెప్తానప్పుడు మీరు లేచి నిలబడండి. ఓకేనా? అబ్బో జాయ్ వాళ్ళు కదలట్లేదు నిజంగా. అబ్బా వండర్ఫుల్ నానా. ఓకే సోనిక రెడీయా? అందరు రెడీగా ఉన్నారు. రెడీ స్టార్ట్, గో, వన్ టూ త్రీ. చూడండి కింద చాలా మంది ఇప్పుడు లేవట్లేదు, చాలా మంది ముసలాళ్ళు ఉన్నారు ఇందులో కదా. వెరీ గుడ్ నానా. ఓకే అవుతు మినీ అక్క. Yes అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు చక్కగా ఆడారు, వెరీ గుడ్ గాడ్. మరి అయితే భుజం మీద ఒకసారి మీ నడుము మీద చేతులు పెట్టుకోండి అక్క. మినీ అక్క మినీ అక్క లెఫ్ట్ అంటే అలాగే అలా నిలబడి లెఫ్ట్ వైపు చూడక, బాగా టర్న్ అవ్వాలి. అందరు పిల్లలు లెఫ్ట్, స్ట్రైట్, రైట్, లెఫ్ట్, స్ట్రైట్. తప్పు చేస్తే అవుట్ అయిపోతారు. లెఫ్ట్, రైట్, హ్యాండ్స్ అప్, లెఫ్ట్, స్ట్రైట్. అబ్బా నేను హ్యాండ్స్ అప్ అని ఒంతమంది చెప్పలే కదా, మళ్ళీ లెఫ్ట్ రైట్ అంటే మీ పొజిషన్ లో మీరు వచ్చేయాలి కదా. తండ్రి కూడా అవుట్ అయిపోయారు, మీ అక్క కూడా అవుట్ అయిపోయింది కదా. అయ్యో పిల్లలు. ఓకే అవుట్ మీ అక్క, యాక్షన్ సాంగ్ తీసిద్దాం అక్క. Yes అక్క. Bye.
యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. ఆవ గింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే, నీవు నేర్చుకో. క్షేమ తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. ఈ పాట చూస్తే మీకేం గుర్తొచ్చింది చెప్పండి. నాకైతే నిన్ననే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, ఈరోజు చెప్పాను, సారీ. అందుకే మళ్ళీ ఇంకోసారి పాట చేద్దామని నేను పాట. నేను 1 2 3 అని చెప్తాను, 1 2 3 అని చెప్పి నేను ఒక ఐటమ్ చెప్తాను, సరేనా? ఒక్క నిమిషం రెడీ పిల్లలు, నా మాట మీరు వినండి, నేను ఏం చెప్తున్నానో అది మీరు చెయ్యాల. 1 2 3 మీరు వెళ్ళిపోయి ఆవగింజ తీసుకొని చూపించాలి. చూస్తున్నాం ఎవరు ఫస్ట్ చూపిస్తారో మాకు, కెమెరా ముందు పెట్టాలి. ఆవగింజ చూపించండి పిల్లలు, అక్క నువ్వు కూడా శాంపిల్ పట్టరా అక్క. నేను వెళ్ళలేను కాబట్టి. Yes. ఓ ఫస్ట్ చూడు దయంతల కాదు, హ్యాపీ గదిలోకి వెళ్ళకుండా వంట గదిలో నా అమ్మని అడిగేసి తీసుకొస్తా చూపించండి. నా ఆశీస అభిజ్ఞ. అరే ఎలా రా, ఎలా కనిపిస్తుందిరా, ఏంటది ధనియాలు తెచ్చుకుంటా. నువ్వు ఎవరు పిల్లలు చూపిస్తున్నారు నాకు, మరి వాళ్ళు స్పాట్ లైట్ చేస్తారా? ఓకే, ఒక్కటి చూపి, ఒక్కటి ఎవరైనా చూపిస్తారేమో అని చూస్తున్నాను. ఒక్కటి ఇంకెందుకు అయిపోయింది, అయిపోయింది వాళ్ళే విన్నారంటే. ఒక్కటి ఎవరు చూపిస్తే వాళ్ళే విందాక ఒక్కటే అన్నావు, కన్నీళ్ళు మొత్తం తెచ్చారు బాక్స్ లో. ఒక్కటి ఎవరు చూపిస్తే వాళ్ళే, ఇప్పుడు కాదు ఇప్పుడు కింద పడి, అదే కింద పడి అంటే జారిపోతారు మీరు ఎక్కువ కింద పడేసారంటే. థ్యాంక్ యూ అక్క. ఎవరు చూపిస్తారు ఒక్కటి, అన్ని తెచ్చేస్తారు కదా, ఎక్కువ తెచ్చారు కదా. జాయ్ చూపిస్తాడు అక్క ఒక్కటి, మా జాయ్ హీరో కదా, మరి వెరీ గుడ్, బాగుంది 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 నిజంగా కదా, అంత బాగుంది. మా జాయ్ చేతిలో ఇంకా అందంగా ఉంది. ఏది నీ చేయి చూపించు జాయ్, నీ రైట్ హ్యాండ్ చూపించు. ఒక తాలింపులోకి సరిపడా ఆవాలు ఈ రోజు వేస్ట్ అయినాయా? అద్దుగో అక్క అద్దుగో పిల్లలు, జాయ్ చేతులు, ఆ చిన్న చేతులు, ఆ చిన్న ఆవగింజ ఎంత పెద్దది అయిపోయిందా కదా. మిన్నీ అక్క చెప్పక్క నువ్వే. అవునక్క, ఓకే ఇప్పుడు దాని ప్రక్కన చూపిద్దాం. ఒక చిన్న మొక్కనై వేరుతో సహా పీకరండి వెళ్ళి, వేస్ట్ మొక్క అక్క గార్డెన్ లో ఉన్న మొక్కలని పోతే అక్క అన్ని క్లీన్ చేసి పెట్టాడు పిల్లలు మంచిది వేర్లున్నా, వేర్లున్నాయా అబ్బా. పన్నగంటి కూర, పన్నగంటి కూర రెడీగా పప్పులో ఇటను ఉంచినట్టున్నారు. అబ్బో మరి వేర్లు ఉన్నాయా దానికి, ఎవరున్నారు వేర్లు తెచ్చారు ఇది, ఇక్కడ ఎవరు అక్క తెచ్చేస్తున్నారు. జ్యోతక్క జ్యోతక్క మొత్తం ముఖం పెద్ద మొక్క తెచ్చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్ జ్యోతక్క, సూపర్. మళ్ళీ పాటి పెట్టే నిషిత, రిషిత
చాలా బాగుంది. ఓకే, ఆ చిన్ని మొక్క ఎంత పెద్దది అయిపోద్ది మీ ఇంట్లో కదా, అవునా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత మీ ఇంట్లో నుంచి ఆ మమ్మీ వాళ్ళని అడిగి ఒక మెంతులు గానీ గోధుమలు గానీ ఆవాలు గానీ ఏదైనా ధనియాలు గానీ ఏదైనా గానీ మీరు తీసుకొని కొంచెం మీకు ఇష్టమైన ప్లేస్ లో దాన్ని వేయండి. పిల్లలు వేస్తే ఎన్ని రోజుల్లోకి అవి మొక్కలు వస్తాయో చూపించాలి నాకు మళ్ళీ. అర్థమైందా అక్క? అంటే ఇప్పుడు మళ్ళీ గార్డెన్ మేనేజర్స్ బయటకు వస్తారేమో, ప్లాంట్ మేనేజర్స్ చిన్న బౌల్ లో పర్వాలేదు, లేకపోతే కింద జస్ట్ అన్నమాట ఇంత వేసుకోండి, వేస్ట్ చేయకండి, మమ్మీకి అడగండి. ఏదైనా గానీ ఒక మెంతులు గానీ ఆవాలు గానీ లేకపోతే ధనియాలు గానీ గోధుమలు గానీ ఏమైనా ఉంటే అవి తీసుకొని చక్కగా చిన్న ప్లేస్ లో ఇంత అయిందంటే అవి కొన్ని రోజులకు భలే మొలకలు వస్తాయి. చూద్దాం ఎలా వస్తాయో ఎన్ని రోజులు ఉంటాయి. ఓకేనా పిల్లలు? మీ అక్క పిల్లలు చాలా చక్కగా వెంట వెంటనే చెప్పగానే చేసి వచ్చారు. వెరీ గుడ్, సూపర్, ఆల్ ఆర్ వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్, సూపర్. క్లాప్స్ ఇచ్చి అక్క. అక్క ఓకే అక్క, పిల్లలు క్లాప్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1. అక్క నేను క్లాప్స్ 3 తీసుకుంటాను అక్క, మొక్కలు మళ్ళీ దాన్ని తీసిన ప్లేస్ లో పెట్టకుంటే. నువ్వు మంచి తెచ్చు పిచ్చి తెచ్చావా చూపించు. ఓహో, వీళ్ళు వీళ్ళు రూతన్ జాయ్ మొక్క తెస్తే బెనెటన్ చేస్తాను అంటున్నాడు. పిచ్చి మంచి అయ్యి అందరు మంచి పిచ్చి తెచ్చారు అక్క. వెరీ గుడ్ పిల్లలు మీరు అందరు. వెళ్ళిపోదామా పిల్లలు? ఈ పాటని ప్రజ్వల యాక్షన్ సాంగ్ చేశారు, ఎంత మంది చూసారు యూట్యూబ్ లో పెట్టాం మేము. ఓకే, వెరీ గుడ్. ఈ ప్రాజెక్ట్ ని మేము లాస్ట్ సాటర్డే స్టార్ట్ చేసాం పిల్లలు, యాక్షన్ సాంగ్ చేయడం అనేది. మనం ఏదైతే పాటలు నేర్చుకున్నామో ఆ పాటలన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారన్నమాట. సో యూట్యూబ్ లో మేము ఇలాగ చేసి పెడుతున్నాం. ఈ సాటర్డే స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగ్ అంది ఆవిగింజ అంధవిశ్వాసం. ప్రజ్వల అక్క చాలా చాలా ఎఫెక్టివ్ గా చేశారు. సో థ్యాంక్ యూ ప్రజ్వల అక్క. అది మీరందరూ కూడా చూశారు అండ్ అది మీరు ఇతరులకు నేర్పించడానికి కోసం అని ఇతరులకు షేర్ చేయొచ్చు అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ప్రార్థనలు ఎంతో అవసరం కాబట్టి ఇంకా పాటలు అలా చేస్తూ ముందు కొనసాగాలి కాబట్టి మీ ప్రార్థన సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే క్రిస్టియానా, టైం ఉంది. ఓకే ఇచ్చే 5 minutes కదా. ఓకే ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. మ్యూట్ లో ఉంటది కదా. ఓకే ఓకే అక్క, సారీ. ఓకే పిల్లలు, లాక్డౌన్ కదా, మంచిగా స్కూల్స్ లేవు, హోంవర్క్స్ లేవు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేను చూస్తున్నాను మిమ్మల్ని రోజు క్విజ్ లో మంచి మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలు. ఎంతో మందికి లేని అవకాశం మీకు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనము ప్రే చేసుకొని వెళ్దాము. క్వశ్చన్స్ కి వచ్చేసి నంబరు 1 2 3. మా ప్రియ పరలోక తండ్రి, ఎస్యా ఆయన తండ్రి, మీ సన్నిధికి వచ్చిందాం తండ్రి. అయ్యా ఇక్కడ చిన్న బిడ్డలతో చేరిన ఆయన, బిడ్డలు ఎంతో తండ్రి ఆసక్తితో కూర్చుంటున్నారు ఆయన. అయ్యా తండ్రి గత మరి 450 డేస్ గా మరి పిల్లలు ఎంతో ఆసక్తితో మరి మీ ఆయన మీ యొక్క లెసన్స్ మరి ఎంతో శ్రద్ధగా వింటున్నారు తండ్రి. మరి ప్రయాసపడుతున్నా బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. అలాగే తండ్రి ఈ రోజు మరి మేము కొత్త లెసన్ లోకి వెళ్ళిపోతున్నాం తండ్రి. అయ్యా మరి బిడ్డలకి అర్థమయ్యే రీతిగా నేను చెప్పుటకు మరి మీ జ్ఞానంతో నన్ను నింపండి తండ్రి, మీ ఆత్మాభిషేకంతో నింపండి నాయన.
అలాగే బిడ్డలకు కూడా తండ్రి అర్థం చేసుకునేటప్పుడు నాయన తండ్రి వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానము అయా వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి హృదయం దయచేయండి దేవా. ఆయన బిడ్డలందరినీ కూడా తండ్రి నన్ను బిడ్డలని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన దేవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 3, 2, 1 అన్న. ఓకే పిల్లలు, మీ బుక్స్ మీ బైబుల్స్ అందరు తెచ్చుకున్నారా? నాన్న బైబుల్స్ చూపెట్టండి. ఓకే, నా బైబుల్ ఏనన్నా మీ బైబుల్స్? వెరీ గుడ్, వెరీ గుడ్ రూత్, జాయ్, సలీనా, వెరీ గుడ్ నానా. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, హౌ మెనీ గాస్పెల్స్ ఆర్ దేర్? ఫోర్ అక్క, ఫోర్ గాస్పెల్స్ అక్క. ఓకే నానా, ఓకే ఓకే. ఏవో చెప్పగల అది ఎందులో ఉంటుందో చెప్పగలరు? న్యూ టెస్టమెంట్. అవునా, వెరీ గుడ్. అందరు న్యూ టెస్టమెంట్ ఓపెన్ చేసుకుందాం. న్యూ టెస్టమెంట్ యోహాన్ సువార్త 3వ అధ్యాయం నానా ఓపెన్ చేసుకున్నారా? ఓకే, 3వ అధ్యాయం నానా చదువుకుందాము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండే. అతడు రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని. ఓకే పిల్లలు, బైబిల్స్ క్లోజ్ చేసేసుకున్నానా? ఇందులో ఇలా నికోదేము అనే ఒక అధికారి, అతడు పరిసయ్యుడు దానా. అతడు రాత్రి వేళ, నైట్ టైం, అతనికి ఏసయ్యని కలవాలి అనిపించిందట పిల్లలు. అయితే ఒకరోజు రాత్రి ఎవ్వరు చూడని సమయంలో ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. ఏసయ్య దగ్గరికి వచ్చాడు పిల్లలు. ఏసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నారు, మీరు అనేకమైన సూచక క్రియలు అద్భుత కార్యాలు అన్ని చేశారు కదా, మీకు దేవుడు తోడై ఉంటేనే కానీ ఇలాంటి క్రియలు ఎవరు చేయలేరు, మీరు నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని ఏసయ్యతో మాట్లాడుతున్నాడు పిల్లలు. అయితే అవును, ఏసయ్య ఏమంటున్నాడు దానికి, అవును కానీ ఏమంటున్నారు తెలుసా పిల్లలు? మీరు మరలా కొత్తగా జన్మిస్తే కానీ, కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే మీరు మరలా తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి చేరలేరు అని చెప్తున్నారు పిల్లలు. యు మస్ట్ బి బర్న్ అగైన్ అని చెప్తున్నారు పిల్లలు. అయితే నికోదేమ్ గారికి, ఆయన చాలా ఓల్డ్ కదా, ఆయన చాలా ఓల్డ్ అనమాట. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఏంటబ్బా ఏంటి ఏసై ఇలా అంటున్నారు, ఏంటి కొత్తగా జన్మించడం ఏంటి, నేను ఇప్పుడు ముసలివాడు అయిపోయాను కదా, నేను మళ్ళీ మమ్మీ పొట్టులోకి ఎలా వెళ్తాను, మమ్మీ పొట్టులో నుండి ఒకసారి బయటకు వచ్చాను, మళ్ళీ ఎలా జన్మిస్తాను నేను అని ఆలోచిస్తున్నారు పిల్లలు. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకున్నానా మళ్ళీ, ఎవరన్నా అలా పుట్టగలమా మమ్మీ పొట్టులోకి వెళ్ళి కదా, ఇది ఇట్స్ ఇంపాసిబుల్ కదా నానా, అసాధ్యం కదా. అయితే ఏసయ్య ఏమంటున్నారు, తిరిగి జన్మించడం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. తిరిగి జన్మించడం అంటే, ఓకే నేను ద సోర్సెస్ ఆఫ్ న్యూ లైఫ్ అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను అన్న. తిరిగి జన్మించడం అంటే పిల్లలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు క్రిస్టియన్ కదా, నేను ఏసయ్యను తెలుసుకోక ముందు అంటే నాకు ఏసయ్యలోకి నేను రాకముందు నాకు నా యొక్క నేను ఎలా ఉండేదాన్ని చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది అందరిలో ఉంటాయి క్వాలిటీస్ చూసుకుందాం.
నేను నాకు వేసే తెలియక ముందు నా పాత జీవితము నాకు చాలా కోపం వచ్చేది. యాంగర్నెస్, యాంగర్నెస్ అంటే ఏంటి, కోపం ఎక్కువ వచ్చేది. అంటే మమ్మీ మమ్మీ నాకు మంచి వెరైటీ డిషెస్ చేయకపోయినా నాకు చాలా కోపం వచ్చేసింది. మమ్మీ నాకు ఇష్టమైనవి కొనియకపోయినా, టాయ్స్ కానీ బొమ్మలు కానీ కొనకపోయినా కూడా నాకు చాలా కోపం వచ్చేసేది. మా అక్కయ్య వాళ్ళ పైన, చెల్లెల వాళ్ళ పైన నేను చాలా వాళ్ళ మీద కూడా ఫైట్ చేసేదాన్ని, కోపగించుకునేదాన్ని, ఎక్కువ ఇరిటేషన్ వచ్చేసేది అనమాట. తీసుకొచ్చేసేది చాలా చిరాకు, కోపం వచ్చేసేది అనమాట అందరిపైన వచ్చేసేదాన్ని. ఇలా ఉండేదాన్ని. నెక్స్ట్ ఇంకా ఎలా ఉండేదాన్ని అంటే అన్ఫర్గివింగ్. నాకు ఎవరన్నా ఇప్పుడు ఎనిమిస్ ఉన్నారనుకో, వాళ్ళని నేను క్షమించాలంటే నాకు అసలు నాకు మనసు ఒప్పేది కదా, వాళ్ళు క్షమించినట్లేదండి. నాకు వాళ్ళు కళ్ళెంబడి పడినా కూడా నేను తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవడం, ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని ఇంకా వాళ్ళ ముందు ఉండకుండా ఎక్కువసేపు పక్కకి వెళ్ళిపోవడం, వాళ్ళకి అసలు ఇంకా అస్సలు ఇంకా మాట్లాడేదాన్ని కాదనమాట. ఇంకా అలానే కొన్ని రోజుల వరకు అలాగే ఉండిపోయేదాన్ని, క్షమించలేకపోయేదాన్ని. ఇంకా ఫూలిష్నెస్ ఏంటి, నాకు చాలా అంటే చాలా కష్టాలు వస్తున్నాయి, ఎందుకు చాలా కష్టాలు వస్తున్నాయి, ఏంటి ఎగ్జామ్స్ అంటే భయం, ఏదైనా కష్టం వస్తే దాని నుండి ఏంటబ్బా ఎలా తప్పించేసుకోవాలి, వెంటనే అది ఫేస్ చేయాలంటే భయం అనమాట. ఇంకా ఈ అసలు దేవుడే లేడు, ఏంటి దేవుడు లేడు, ఏం లేడు, ఏంటో దేవుడు అంటే అన్ని కష్టాలు వస్తాయంట, సినిమాలు చూడకూడదంట, ఇంకా మనము లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ ఉండదంట, ఏంటో ఈ దేవుడు అసలు దేవుడు లేడు ఎవరు లేరని మూర్ఖంగా వాదించేదంట అనమాట, ఫూలిష్నెస్గా ఉండేది. దేవుడు దేవుడు లేదు ఏం లేదు, మనకి దేవుడే ఉంటే మనకి ఇన్ని కష్టాలు వచ్చేస్తుంది అని ఫూలిష్గా బిహేవ్ చేసేదాన్ని దేవుడు. నెక్స్ట్ ఇంకా నాకు నచ్చినట్టుగా అంటే కొన్ని కొన్నిసార్లు నా ఓన్ డిసిషన్స్ అనమాట, నాకు నచ్చినట్టుగా నాకు ఎలా నచ్చితే అలాగే ఉండిపోయేదాన్ని అనమాట, ఎవరి మాట వినేదాన్ని కాదనమాట, ఎవరి మాట వినకుండా నా సొంత డిసిషన్స్ తీసుకుంటూ ఇలా ఉండేదాన్ని. ఒకరోజు నేను తెలుసుకున్నాను ఇలాగే ఉంటే ఏంటి నా లైఫ్, ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది, నేను ఇలాగే ఉండిపోతే ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ నేను సడన్గా ఏమన్నా అయితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎటర్నల్ డెత్, నరకానికి వెళ్ళిపోతాను, అమ్మో నరకం చీకటి అంత భయంకరంగా ఉంటుంది, అక్కడ అగ్ని ఆరు పురుగు చావు, అంత భయంకరమైన నరకంలోకి అమ్మో వెళ్ళిపోతానా, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు. అయితే నాకు అనిపించేది భయం వేసేది, ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పారు ఒకరోజు, నువ్వు ఏసేలోకి వస్తే ఏసేని నమ్ముకుంటే మనలో మార్పు వస్తుంది, నన్ను చూసిన వాళ్ళందరూ చాలా మంది క్వాలిటీస్ ఉంటాయి, మనల్ని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, చీ ఏంటి దీని బిహేవియర్ ఏంటి ఇలా ఉంది, వీళ్ళు మారాలి 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 అని చాలా మంది ప్రేర్ చేసేవారు. అనుకోకుండా దేవుడు నా లైఫ్లో రాబట్టి నేను దేవుని ఎందు విశ్వాసించాను, ఆయన ఎందుకు విశ్వాసించినప్పుడు మనం ఏమవుతామో తెలుసా, నూతనంగా కొత్తగా అంటే ఏసైను వెంబడిస్తాం అన్నమాట. ఫాలో జీసస్. ఇదివరకు నేను ఎట్లా లోకానుసారంగా బిహేవ్ చేసేదాన్నో, మరి ఇప్పుడు నూతనంగా దేవునిలోకి వచ్చాక నాలో ఒక మార్పు వచ్చింది, ఏంటో తెలుసా, ఏసయ్య ఎలా ఉండేవాడు ఈ లోకంలో జీవించినప్పుడు, అండ్ ఏమన్నాడు ఏసయ్య, ఐఎమ్ ఓన్లీ ద వే, ఐఎమ్ ఓన్లీ ద ట్రూత్, ఐఎమ్ ఓన్లీ ద లైఫ్. ఆయనని వెంబడించడం మొదలుపెట్టాను, బైబుల్ చదవడం, ఇంకా నా సొంత చిత్తం అన్ని నా ఇష్టాలన్నీ వదిలిపెట్టేస్తాను, డూ గాడ్స్ విల్ అంటే దేవునికి ఇష్టమైనట్లుగా జీవించడం, దేవుని చిత్తాన్ని మన లైఫ్లో మనం నెరవేర్చడం. నా సొంత ఇష్టాలన్నీ నేనేం చేశాను, నా సొంత ఇష్ట ప్రకారం వెళ్ళినప్పుడు అన్ని నష్టాలు వచ్చాయి. నేను ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడి దేవునికి నచ్చినట్టుగా నా జీవితాన్ని సమర్పించేసాను. నెక్స్ట్ అప్పుడు మనం ఎలా ఉంటాము,
ఎసేలాగా ఎసేలో ఉన్న క్వాలిటీస్ మనలోకి వస్తాయి. అప్పుడు మనల్ని చూసిన వాళ్ళందరూ తిని చాలా మారిపోయింది, ఏంటి ఇదివరకు ఇలా ఉండేది, ఇప్పుడు మంచి ఉంది, మంచి క్వాలిటీస్ తినలా కనిపిస్తున్నాయి. అందరికి మనం ఒక ఎగ్జాంపుల్, అమ్మో క్రిస్టియన్ ఇదివరకు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది అని ఒక మంచి ఎగ్జాంపులరీ లైఫ్ లా మనకు కనిపిస్తాం. మన బంధువులకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన నైబర్స్ కి, మన ఫ్రెండ్స్ కి, అందరికి. ఇంకా అన్ని విషయాల్లో, కొన్ని కొన్ని విషయాల్లో మారితే సరిపోతుందా? కొన్ని కొన్ని విషయాల్లో మారితే మనం వెళ్ళిపోతాం మా పిల్లలు పరలోక రాజ్యానికి? లేదు, ఏసయ్య సంపూర్ణుడు కదా, ఆయన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. మరి మనం కొన్ని విషయాలు అబద్ధాలు చెప్పకుండా టీవీ చూడకుండా ఉంటే సరిపోతుందా? లేదు కదా. ఏసయ్య వాక్యంలో ఏం చెప్పారో వాటి ప్రకారం మనము జీవించాలి. అన్ని విషయాల్లో కూడా మనము పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి కదా పిల్లలు. ఇంకా మనం కంప్లీట్నెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళగలము? ఏసయ్య దగ్గర ఉండగలం, ఎటర్నల్ లైఫ్, పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఏసయ్య దగ్గర ఉండగలం కదా. అయితే నూతనంగా జన్మించడం అంటే మన పాత, మన ఓల్డ్ లైఫ్ లో మనం ఏ విధంగా ఓల్డ్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళం, మన పాత జీవితం బిఫోర్ ఏసై తెలిసి ఇక ముందు ఏసైని తెలుసుకున్నాక న్యూ లైఫ్, ఏసై మన కొరకు వచ్చారు, మనం చేసినటువంటి పాప పనుల కొరకు ఇలా మనం ఉండకూడదు, ఏసయ మన కొరకు ఏం చేశారు, మన పాపాలన్నింటినీ కూడా క్షమించేశారు ఏసై శిలువలో. పరలోక తండ్రి మన కొరకు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలో పంపించారు కదా, తన రక్తాన్ని కార్చి మన పాపాలన్నీ కూడా క్షమించుకుని ఏ ఒక్కరు కూడా నరకం పాలకూడదని, ఏ ఒక్కరు కూడా అందులో వెళ్ళకూడదు, తన బిడ్డలు తన స్వరూపంలో తన చేతులతో మనల్ని నిర్మించుకున్నారు కదా, అటువంటి బిడ్డలమైన మనం ఆయన స్వరూపంలో ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మనం ఉండాలని ఎంతో మన కొరకు దానం పెట్టి మనకి ఈ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలనుకున్నారు? పరలోక రాజ్యం శాశ్వతంగా అక్కడ ఏ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఏం ఉండవు కదా. మనం ఏసే చెప్పేసినట్టు వినేద్దామా కదా. కష్టమా, కష్టమా పిల్లలు? మనం మంచిగా రోజు వాక్యం చదువుతాం, అక్క వాళ్ళు చెప్తాం, మంచి మంచి లెసన్స్ విని శ్రద్ధగా మనం ఇప్పుడు బయట చదువుతాం. బైబుల్లో ఉన్న ఏసే మనల్ని ఎలా మనం జీవించమన్నారో ఈ భూమి మీద. మరి ఏసే రాకడ త్వరగా రాబోతుంది, ఏసే వచ్చేస్తున్నారు కదా, అవునా? మన సమయాన్ని మనము వేస్ట్ చేసుకోకుండా వ్యర్థమైన వాటి ఫోన్స్కి వెళ్ళి పబ్జీలు మమ్మీ వాళ్ళ మాట వినకుండా ఇంకా మొండిగా ఫూలిష్గా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం ఏసే గురించి గుడ్ న్యూస్ చెప్తాం, అరే ఇది కాదు శాశ్వతము, ఈ లోకం కాదు, ఏసైలో శాశ్వతమైన జీవం ఉంది. ఫూలిష్ గా ఉంటారు కదా మన ఫ్రెండ్స్ కూడా, మన సర్కిల్, మన రిలేటివ్స్ అందరికి దేవుని గురించి ప్రకటిద్దాం కదా. ఇంకా ఎంతమంది దేవుని గురించి తెలియక నశించిపోతున్నారు కదా, వాళ్ళకి చెప్దాం ఓకేనా. మనం కూడా అన్ని విషయాల్లో తల్లిదండ్రులకి లోపడుతు మన స్వచిత్తాన్ని, మన సొంత ఇష్టాలన్నింటినీ కొట్టుకొని మమ్మీ డాడీ వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏసే మనం ఎలా ఉండాలని కోరుకున్నారో ఇప్పుడు మీద మనం అలా జీవిస్తూ మంచి లైఫ్ అంటే మారుదామా మనందరం, ఓకేనా? థమ్స్ చూపించండి, మారుదామా మంచిగా. వెరీ గుడ్. అబద్ధాలు చెప్పకుండా, మమ్మీ డాడీని విసిగించకుండా, ఓకేనా నాన్న? మంచిగా అన్ని విషయాల్లో బైబిల్, మీ చిన్న పిల్లలు కదా, అంటే ఇది ఒక్క రోజులో చేంజ్ వచ్చేసేది నాన్న, ఒక్క రోజులో మార్పు వచ్చేసేది, చాలా సమయం పడుతుంది. మన సొంతంగా మనం మార్చుకోవాలి, ఏసయ్యని సహాయం తీసుకుని, ఏసయ్య సహాయం తీసుకొని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ వాక్యము ప్రకారం మనం జీవించాలి. వాక్యం ఏదైతే చెప్తుందో వాటి ప్రకారం జీవించాలి. ఓకే పిల్లలు, ఈరోజు నేను మెమరీ వస్తున్నానా? సెకండ్ కొరంటి 5:17. ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్ హీఈస్ ఏ
new creation. Old has gone and new has సెకండ్ కొరంతి 5:17 అన్న తెలుగులో సారీ నాన్న నేను రాయడం మర్చిపోయాను సెకండ్ కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యందు ఉన్నాయడలా వారు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయు మనము నూతనంగా దేవునిలోకి వేసే మన జీవితం మన లైఫ్ లోకి రావడం ద్వారా మనం ఒక నూతన సృష్టి అంటే మనలో ఉన్న ఓల్డ్ లైఫ్ మన పాత జీవితం అంతా కూడా ఏసయ సిలువలో భరించేశారు మనం ఇంకా ఏసయలో నూతనంగా జీవిస్తాం నూతన సృష్టి ఈ క్రాఫ్ట్ నాలా చూసారా పిల్లలు ఇది క్యాటర్పిల్లర్ ఎగ్స్ నాలా తను ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ తర్వాత క్యాటర్పిల్లర్ మారిద్ది కదా అప్పుడు గొంగల్ పురుగు అంటారు తెలుసా చాలా అసహ్యకరంగా ఉంటది అనమాట చూడ్డానికి అయితే తన ప్యూపాగా తను తన రూపాన్ని మళ్ళీ ఇలా మార్చుకొని మళ్ళీ ఇలా చేంజ్ అయింది బటర్ఫ్లైగా కలర్స్ అంటే తన స్టేజెస్ అన్ని ఒక్క రోజులు కాదు తన చేంజ్ అవుతూ స్టేజెస్ అనమాట అలాగా మనం కూడా ఏసేలోకి రావడానికి మనకు కూడా చాలా స్టేజెస్ ఉంటాయి ఒక రోజులో మారిపోము ఓకేనా ప్రతి దినం కూడా మనము నూతనంగా ఆయన వాక్యంలో క్రొత్తదనాన్ని అప్పుడు మనం ఒక నూతన సృష్టిగా తయారవుతాం ఓకేనా పిల్లలు ఈ మెమరీ వస్తానే నేను మళ్ళీ నేను ఫోన్లో పెడతాను అర్థమైందా పిల్లలు మీకు లెసన్ ఓకేనా ప్రే చేసుకుందాము క్వశ్చన్స్కి వచ్చేసాను మా ప్రియ పరలోకపు తండ్రి అవును తండ్రి మరి ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు చదిస్తున్నాం తండ్రి అవును నాయన మరి మా పాత జీవితంలో తండ్రి మరి మేమైతే ఎంతో మరి అసహ్యకరమైన జీవితాల్లో అయినా తండ్రి ఉన్నప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి అయా మేము ఎంతో కూడా మరి ఫూలిష్నెస్గా ఉండి కూడా తండ్రి మరి మీ యందు విశ్వాసం ఉంచకుండా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ మీరు మా కొరకు తండ్రి ఈ లోకంలోకి దిగొచ్చారు నాయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తం కాచారయ్యా అవును తండ్రి మాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి అయ్యా మాకు నూతన పరలోకంలో నాయన తండ్రి మరి నిత్య జీవం మరి మీతో శాశ్వతంగా ఉండడానికి మరి మాకు జీవం ఇచ్చినారు తండ్రి అవును నాయన మరి మీ మార్గాలలో మేము నడిచినప్పుడు మరి మీ వాక్యానుసారంగా మేము జీవించినప్పుడు తండ్రి మరి పరలోక రాజ్యంలో మరి మాకు స్థానం ఇస్తామని చెప్తున్నావు తండ్రి అవునాయన మరి మేము ఇప్పుడు అంత్య దినాల్లో ఉంటున్నాం తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులలో మేము జీవిస్తున్నాం తండ్రి అవునాయన మారు మనసు లేకుండా తండ్రి మరి మరి మేము తిరిగి జన్మించే అనుభవం మాలో లేకుండా మరి మాకు పరలోక రాజ్యం అది ఉండదని మరి మీరు చెప్పినారు తండ్రి అవునాయన ఏ ఒక్క బిడ్డ కూడా నశించకుండా మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ పరలోక రాజ్యంలో మీతో ఉండుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి అలా ఇక్కడ చేరినటువంటి ఒక్క ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి అయా మీ చింతలకు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్కరిలో కూడా నాయన తండ్రి ఆరోగ్య అనుభవం దయచేయండి నూతన జన్మం దయచేయండి తండ్రి అలాగే తండ్రి అయా తల్లిదండ్రులకి లోబడి తండ్రి నీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించటకు కావలసినటువంటి జ్ఞానం దయచేయండి దేవ అలాగే తండ్రి నాయన బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఆసక్తితో వస్తున్నారు తండ్రి ఇంకా అనేకమైన రీతిలుగా తండ్రి బిడ్డల్ని మరి మీ రాజ్యం కొరకు సిద్ధపరచుటకు టీచర్స్ అందరికీ కూడా తండ్రి మాకు ఇంకా జ్ఞానం దయచేయండి దేవా అలాగే తండ్రి నీ నీతిని నీ రాజ్యంని మేము వెతికే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి అవునాయన తండ్రి అయా మీరు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులై ఉండమని చెప్పావు తండ్రి మీరు సంపూర్ణుడు కనుక మమ్మల్ని సంపూర్ణులై ఉండమని చెప్పినావు తండ్రి అవునాయన అట్టి జ్ఞానం దయచేయండి దేవా అలాగే తండ్రి అయా మరి శాలేమన్న గారు మరి ఒక ఈ 450 డేస్ గా అంత ఎంతగానో ప్రయాసపడుతున్నారు మరి టీచర్స్ అందరు కూడా మరి ముఖ్యంగా నిమ్మక్క శ్యామలక్క ఎంతగానో బిడ్డలు మరి అలాగే ప్రజల బెనెట్ మిన్నీ బిడ్డలంతగానో నాయన ప్రయాసపడుతున్నారు మరి ప్రయాసను దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయన ఇంకా తండ్రి అనేకమైన బిడ్డలు రాలేకపోతున్నారు తన తండ్రి బంధకంలో చిక్కుకొని ఉంటున్నారు తండ్రి ఆ బిడ్డలందరికీ కూడా విడుదల చేయండి ఆయన
ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి ఇంకా సెంటర్ స్కూల్ కి వచ్చి నాయన శ్రద్ధగా ఆసక్తితో ఉంటూ తండ్రి మీ మార్గాల్లో నడుచుకున్నట్టు బిడ్డల్ని ఇష్టాన్ని మరి ఆసక్తిని దాయిచ్చేయండి దేవా. అయా అవును తండ్రి, ఇంకా అనేకులు తండ్రి మీ యొక్క నాయన తండ్రి స్వార్థను తెలుసుకోలేక నశించిపోయేవారు ఉన్నారు తండ్రి. వారికి అందరికీ కూడా తండ్రి మేము మీ యొక్క శుభవార్తను తెలియజేసే బిడ్డలుగా ఈ లోకంలో తండ్రి మమ్మల్ని ఒక సాధనంలో వాడుకోమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి ఇంకా నాయన బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా నాయన తండ్రి మరి శ్యామక్క ఎంతగానో మరి అస్వస్థ గురవుతుండగా బిడ్డ ఎంతగానో ప్రయాసపడుతుంది. మీ మక్క కుటుంబాన్ని మరి అన్న మెతు అన్నను ఎంతగానో తండ్రి మీరు ఆ కుటుంబాన్ని తండ్రి అన్న మరి కరోనా నుండి అన్నని మళ్ళీ నూతన జీవితాన్ని ఇచ్చినారు తండ్రి. అన్నని బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రతి ఒక్క టీచర్స్ ని కూడా రిసోర్సెస్ పర్సన్స్ అందరినీ కూడా దీవించమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె పల్లోక మందు మా తండ్రి నీ నామం పరిష్టపరచుకోవడం కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పల్లోక మందు మనకు దయచేయడం ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం శక్తిని తప్పించు రాజ్యము శక్తి మహిమాది రంతము నేనే అన్నది తండ్రి. ఆమేన్. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. Mana Rakshakudaina Yesu Kristuku Adbhutamaina Krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మా అందరికి వందనాలు. మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంకిల్ బై అంకిల్. ప్రైజ్ ది లార్డ్. బాయ్ బాయ్ బాయ్. సుమిత ఏదో చెప్తుందో చెప్పమ్మా. అక్క రేపు నేను పర్లోక ప్రార్థన చెప్తాను అక్క ఇంగ్లీష్ లో. అక్క నేను ఇంగ్లీష్ లో ఎల్లుండి చెప్తాను అక్క. ఓకే నాన్న రూత్. ఓకేనా? బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్. బాయ్ ప్రైజ్ ది లార్డ్. బాయ్ బాయ్ నాన్న. అక్క బాయ్. ఇంతలా అక్క బాయ్. చెయా అవి. బాయ్ బాయ్. బాయ్ అక్క. చూపిస్తుంది అక్క ఆహ్లాదిత హోంవర్క్ చూపిస్తుంది అన్న. ఓకే ఓకే చూపిస్తున్నాను. ఆహ్లాదిత అక్క తమ్ముడు పుట్టాడు అక్క. తమ్ముడు పుట్టాడా? చూసొచ్చావా ఆహ్లాదిత? మరి సండే స్కూల్లో కూర్చోబెడతావా? కూర్చోబెట్టే హోంవర్క్ చేయించండి. కొత్త స్టూడెంట్ వచ్చాడు ఇప్పుడు మనకి. ఏమన్నాడు తమ్ముడు? వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. దగ్గర పెట్టు.
చాలా పెద్దదైపోయింది ఆహ్లాదిత, అన్ని బాధ్యతగా చెప్పేస్తుంది. సంక్రాంతిలో మంచి మారుతానని చెడుపును చెడుపును ఒకటో కొరంతి 15 33 Very good, Nana. Praise the Lord. Very good. God bless you.